నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ పార్లమెంటు మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమపై భారం మోపే విధంగా విధించిన జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు సంగీతం శ్రీనివాస్, సిటి ఉమేశ్రావు, కెకే మహేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తీరు తీరి తీసే అన్న, కొన్ని తీయండి అన్న, కొన్ని తీయండి, కొన్ని తీసేయి. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ఇప్పటి వరకు కూడా ఒక 50 సెట్లు వేసి ఇప్పటికి కూడా అధిగతి లేదు. కాంగ్రెస్ పార్టీ పక్షాన వర్క్ టు ఓనర్ పథకాన్ని మీరు ఇమీడియట్లీ చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పని కల్పించి వాళ్లకు యజమానులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ, అలాగే నేతన్నకు బీమా పథకాన్ని వర్తింపజేసి, అలాగే ఇక్కడ ప్రతి నేతన్నలో ఆసాములు గాని అందరు ఈక్వల్ గా ఉండాలంటే ఇలా ఖచ్చితంగా ప్రభుత్వం పక్షాన ఇక్కడ నూలు డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎన్నడో ప్రకటించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కూడా నూలు డిపోకు అధిగతి లేదు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఇంకొక 3-4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏదైతే కార్మికులను ఆదుకున్నదో ఆ రోజు పెన్షన్ నేతలకు పెన్షన్ ఇచ్చింది. ఆ తర్వాత అంత్యోదయ కార్డులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను దృష్టిలో పెట్టుకుని 13,500 అంత్యోదయ కార్డులు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్చివేసిన ఘనత మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ విధంగా కార్మికులను పూర్తిగా అనగదొక్కుతూ, ఆసాములను అనగదొక్కుతూ ఒక 7-8 మంది సేట్లనే టీఆర్ఎస్ నాయకులనే బడాబ్యాప్రోడ్డుగా చేసినటువంటి ప్రభుత్వాన్ని 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. పద్మశాలలో కానీ, నేతలంలో కానీ, పౌరం కార్మికులు కానీ, కాటన్ పరిశ్రమను కానీ ఖచ్చితంగా ఆదుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరు కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చేనేత దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సోదరులందరూ కూడా మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేనేత అనేది ఒక కళ, ఒక జీవన ఆధారం. ఇలా రైతులకు ఏ విధంగా వ్యవసాయం జీవనాధారమో, రైతుల తర్వాత అత్యధిక సంఖ్యలో జీవిస్తున్న వాళ్ళు ఎవరే అంటే నేత మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చేనేత పద్మశాలి కుటుంబీకులు మాత్రమే. కాబట్టి ఆ పద్మశాలి కుటుంబీకులందరికీ కూడా ఈరోజు వారి కులదైవమైన మార్కండేయ స్వామి వారి అందరికి కూడా ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఇలా ఈ దేశంలో చేనేతలు చాలా వెనకబడి ఉన్నారు, వాళ్ళను పురోభివృద్ధి చేయాలని చెప్పి గత కాంగ్రెస్ హయాంలో అనేకమైన పథకాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలోని ఆకలి చావులు ఆపాలన్న ఉద్దేశం కొద్దీ అప్పటి పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ పార్క్ నుంచి కూడా అనేకమైన ఇలా శ్రద్ధ తీసుకున్నారు వారు. కానీ తర్వాత ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెగా టెక్స్టైల్ పార్క్ని కొంచెం తరలించకపోయిన వైనాన్ని కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. ఇలా కేవలం బతుకమ్మల చీరల పేరిట ఇలా కేవలం ఒక
దోపిడీ మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది. అలా ఈ ప్రాంతంలో కేవలం బతుకమ్మ జీవనం మీదనే ఆధారపడే వాళ్ళు లేరు. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీలలో 9 రకాల పద్మశాలీలు ఉంటారు, 9 రకాల వృత్తులు ఉంటాయి. దాని మీద పాలిస్టర్ ఉన్నది, అట్లనే కాటన్ ఉన్నది, కాటన్కి అనుబంధంగా దయ్యం ఉంది, వాట్మిన్స్ ఉంటారు, సైజింగ్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలా కేవలం బతుకమ్మ పేరు మీద, బతుకమ్మ చీరల పేరు మీద 9-10 మంది సీట్లను మాత్రమే లాభపరిచే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఇలా నడుచుకుంటుంది. వాటన్నింటిని కూడా కాకుండా, బతుకమ్మ చీరలనే కాకుండా, బతుకమ్మ చీరలకు మేము వ్యతిరేకం కాదు, కానీ వాటితో పాటు ఇక్కడ ఉన్న అనేకమైన కార్మికులు ఇలా చేనేత కార్మికులలో ఇలా కాటన్ కార్మికులను కానివ్వండి, పాలిస్టర్ కార్మికులను కానివ్వండి, డయ్యింగ్ కార్మికులకు కూడా వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వమైన ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ వాటన్నింటిని కూడా పక్కన పెట్టి కేవలం బతుకమ్మ చీరలను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని ఇలా ఈ ప్రాంతంలో కార్మికులు కూడా తగ్గిపోయింది. అలా ఇలా ఈ ప్రాంత కార్మికులు తగ్గిపోయి ఇలా ఎక్కడి నుండి అంటే జార్ఖండ్, బీహార్ నుంచి కూడా కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ కార్మికులకు కొట్టబడుతున్న వైనాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా రాబోయే కాలంలో 3-4 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాగానే ఇక్కడ ఏదైతే కాటన్ పరిశ్రమ కానీ, పాలిస్టర్ పరిశ్రమ కానీ, బతుకమ్మ చీరలను కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రాంతంలో ఎన్ని వృత్తులు ఉన్నాయో పద్మశాలలో అన్ని వృత్తుల వారికి కూడా ఇలా సమన్వయం చేస్తూ ఈ ప్రాంతం సిరిసిల్ల అంటేనే చేనేత కోట. ఆ రోజు నల్లా పరంతమ్ములు గారు సిరిసిల్ల పేరును దేశవ్యాప్తంగా వారు తీసుకు ముందుకు తీసుకొచ్చిన వైనాన్ని కూడా మేము అందరూ తెలుసు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు, పద్మశాలి కుల సోదరులకు అందరూ కూడా మా వైపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం సిరిసిల్లలోనే చేతన్య విగ్రహాన్ని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు అనంతపూర్ తర్వాత సిరిసిల్లలోనే ఎక్కువగా చేనేత కార్మికులు చెప్పని చేతన్య విగ్రహాన్ని ప్రతిభ నెలకొల్పుకొని చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుంటామన్నటువంటి ఈ ప్రభుత్వం తెలంగాణకు వచ్చినటువంటి టెక్స్టైల్ పార్కును, కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఏర్పాటు చేసినప్పుడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు అన్యాయం చేసింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట. జిఎస్టీ పరిధిలో నుండి చేనేత రంగాన్ని ఈరోజు పాలిస్టర్లో కానీ కాటన్లో కానీ నేస్తున్నటువంటిది జిఎస్టీ పరిధి తొలగించమంటే ఇప్పటి వరకు మీనా మేష లెక్క పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వం తీసేస్తారని మాట ఇవ్వలే. కానీ కన్యాకుమారి నుంచి కాశీ వరకు పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారికి చేనేత కార్మికులు ఈ ప్రాంతం ముందు వెళ్ళి జిఎస్టీ వల్ల పడుతున్న ఇబ్బందుల్ని, చేనేత రంగంలో పడుతున్నటువంటి కార్మికుల ఇబ్బందులు కానీ ఆశాముల ఇబ్బందులు చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గారు రేపు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాగానే జిఎస్టీ నుంచి చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి దాన్ని తీసివేస్తామని చెప్పినటువంటి హామీని సందర్భంగా గుర్తు చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ దినోత్సవాన్ని జరిపే క్రమం ఇచ్చే హామీల్ని అమలు చేసే క్రమం ఈరోజు ఇక్కడ కార్మికులు వర్కర్ టు ఓనర్ అని కార్మికుల్ని యజమానిగా మారుస్తామన్నారు. ఆశ్రమాల ద్వారా సంఘాలు ఏర్పడేసి వాళ్ళకి 15 రూపాయలు ఇస్తామని చెప్పి నిజవారు కూడా ఇవ్వని పరిస్థితులలో ఈరోజు ఇక్కడ నుంచి శాసనసభ్యుడిగా, యువరాజుగా, ఈరోజు ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నటువంటి హోదాలు ఉన్నటువంటి వ్యక్తే ఈరోజు కార్మికులకు, చేనేత కార్మికులకు చేనేత పరిశ్రమ న్యాయం చేస్తలేదని చెప్పంటే ఆయన చేనేత పరిశ్రమలో 5-6 ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ తప్ప కార్మికులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమని చెప్పని ఏదో చెప్తా ఉన్నారో దాన్ని ఈరోజు మేము చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా అవకాశాలు ఈరోజు జరుపుకుంటా ఉంటాం. దాని ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ప్రాంతం అంటే నా చిన్నప్పటి 50-70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేనేత చీరలు తయారు చేసిన ఘనత మనది. ఈరోజు అరందాములు వారి పుత్రులు వాళ్ళు మంచిగా అభ్యురపరిచారు, ప్రపంచాన్ని అభ్యురపరిచే రీతిగా వాళ్ళు ఏదైతే మనకు ఈరోజు ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, నిన్న పేపర్లో వచ్చింది, వారికి కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీని సన్మానం చేద్దామని అనుకుంటున్నాం. ఇవాళ రేపు ఇదే రోజు వారు ప్రభుత్వం తరఫున వారికి ఆర్థిక ప్రోత్సాహం, వారి కళలు ఇంకా వెలికితీసే ప్రయత్నాన్ని చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉపయోగిస్తాం.
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటుగా వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల పట్ల పునఃసమీక్షించుకొని చేనేత అభివృద్ధికి చేనేత వర్గాలు ఆత్మహత్యలకు పాల్పడే దృష్టి నుంచి బయటికి తీసుకొచ్చి ఆర్థికంగా నిలబడే దిశ లోపల మరి ప్రయత్నం జరగాలనే సందర్భంగా నేను కోరుకుంటూ కేంద్రం విధించినటువంటి జిఎస్టీ రద్దు చేయడం కావచ్చు ఇటీవల కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ ఇప్పటికే ఒకటి వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్ పేరున నడుస్తూ ఉన్నటువంటి కాబట్టి నూతనంగా శాంక్షన్ చేసింది సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం ఈరోజు కేంద్రము రాష్ట్రము చేనేత వర్గాలకు మాటల వరకే పరిమితమవుతా ఉంది ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం